కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని మృతుల కుటుంబాలకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ సాధన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు సాధన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా బాధితుల సాధనకై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సాధన దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వేల మంది కరోనా బారిన పడి చనిపోవడం జరిగిందని వారి కుటుంబాల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అలాగే కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కరోనా వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి రేషన్ కార్డుదారుడికి చిరు వ్యాపారస్తులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. మంచిది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మహా ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశంగా గ్రామాల అభివృద్ధి ఉద్దేశంగా ఆ రోజు గ్రామాల అభివృద్ధి కోసం నరేగా పనులు ఎన్నో కోట్ల రూపాయలు తెచ్చించి మన గ్రామాల్లో పనులు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, చెత్త నుండి సంపాదించే చెత్త సంపద కేంద్రాలు కానివ్వండి, అంగన్వాడీ భవనాలు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, శ్మశాన వాటికలు అన్నీ అభివృద్ధి చేసి పనులు చేస్తే చిన్న చితక కాంట్రాక్టర్లు కానివ్వండి, చిన్న చిన్న నాయకులు కానివ్వండి ఆ రోజు పనులు చేసి అభివృద్ధి పనులు చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపి వారందరూ బిల్లులు రాగా ఈరోజు అల్లాడుతుంటే వైసీ ప్రభుత్వం రావడంతోనే 305 జీవో రిలీజ్ చేసి ఆ బిల్లులను వెంటనే ఆపేసి వారందరికీ చాలామంది చిన్న చిన్న వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలను రద్దు చేసి కోర్టుకు వెళ్ళి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ మేమందరం పనులు చేసాం, గ్రామాలను అభివృద్ధి చేసాం. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేశారో వాటికి ఈ బిల్లులు చెల్లించకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు పెడుతూ బిల్లులు చెల్లించిన దానికి నిరసనగా ఈరోజు గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పిడుగురాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి తక్షణమే ఉపాధి హామీ బిల్లులు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, మరి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు మనం ఉండడానికి ఇల్లు లేని పక్షంలో మరి బస్సులో ప్రయాణం చేసి బస్సులో ఉంటూ బస్సులో తింటూ ఈ రాష్ట్ర దిశ మార్చాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆనాడు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కష్ట నష్టాలు వదిలించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అనేక దేశాలు తిరిగి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని